అందరికీ నమస్కారం అండి. పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టమైన విషయము. ఈ రోజుల్లోనే కాదు, పూర్వకాలంలో కూడా అనాదిగా కూడా పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయంగానే ఉన్నది. మహాభారతంలో కుంతి గాంధారి పాత్రలకు చాలా ప్రముఖ పాత్ర ఉంది. 100 మంది సంతానం ఉన్న గాంధారి, 5 సంతానాన్ని పెంచిన కుంతి ఇద్దరూ నేటి తల్లుల పిల్లల పెంపకానికి ప్రామాణికము. ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారి బహు సంతానవతి అన్న విషయము మనకు తెలిసిందే. ఆమెకు సంతానాపేక్ష ఎక్కువే అయినా భర్త సంతానమంతా ధర్మం తప్పి ప్రవర్తించినప్పుడు కూడా తాను మాత్రం ధర్మం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిలిచి ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే మాట్లాడిన వ్యక్తిత్వము గాంధారిది. ధర్మం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిలిచి మాట్లాడిన వ్యక్తిత్వము గాంధారీదేవి సొంతము. ఒకసారి దుర్యోధనుడు వచ్చి తల్లి కాళ్లకు నమస్కరించి నాకు విజయం కలగాలి అని ఆశీర్వదించమన్నాడు. దీనితో అప్పుడు గాంధారి నిర్మోహమాటంగా, ధర్మం ఎక్కడుంటే అక్కడే విజయము, నీకు విజయం కావాలనుకుంటే ధర్మాన్ని నిరంతరం పట్టుకునే ధర్మరాజు పాదాలను ఆశ్రయించు, ఆయనకు వశవర్తియే ప్రవర్తించు, అప్పుడు నీవు ధర్మాన్ని పొందుతావు, దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు తప్ప నువ్వు అధర్మాన్ని పట్టుకొని గెలవలేవు అంటూ కొడుకును ముందుగానే హెచ్చరించింది. కురుక్షేత్ర యుద్ధభూమిలోకి వెళ్ళినప్పుడు కొడుకులందరూ మరణించి ఉంటారు. దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలై పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్ర వ్యామోహాన్ని పొంది కృష్ణుణ్ణి చూసి, అన్నీ నీకు తెలుసు కదా కృష్ణ, వీరందరూ మరణిస్తారని ముందే తెలుసు, నువ్వే గనక తలుచుకున్నట్లయితే నా కొడుకులు ఇలా చనిపోయేవారు కాదు, దీనికంతటికి నువ్వే కారణము, నీ యదువంశంలో కూడా ఇలా ఒకరితో ఒకరు కొట్టుకొని నశించిపోతారు, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కూడా దిక్కులేని చావు చేస్తావు అని చెప్పించింది. గాంధారి శాపం విన్న కృష్ణుడు నవ్వి, ధర్మం వైపు నిలబడిన నాకు నువ్విచ్చే కానుక ఇదా అని అంటాడు. ఆ మాటతో అంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచెంచుకుపోయింది. ఎంత చెప్పినా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకొని మరణించిన 100 కొడుకులను చూసుకొని వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడు కూడా బ్రతకలేడు కదా, ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది మరణించారు అంటూ చాలా వ్యాకులత చెందుతుంది. కుంతి బిడ్డ పంచన చేరి జీవితాన్ని గడుపుతూ భీముడనే మాటలు వినలేక ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయింది. అక్కడ దావాగ్నిలో తన శరీరాన్ని విడిచిపెట్టింది గాంధారి. పాండవుల తల్లి కుంతీదేవి నిజానికి ఆమె కుంతి భోజన కుమార్తె కాదు, సూరసేనుడి కుమార్తె. అందుకే కుంతి శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది, వసుదేవునికి చెల్లెలు. ఆమెకు అసలు తండ్రి పెట్టిన పేరు పృథ. కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అయ్యింది. అయితే భారతంలో కుంతీదేవి ఎదుర్కొన్న సమస్యలు, ఆమె పతనాలు, ఆమె సహనము గొప్ప లక్షణాలు అన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేవే. అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యులు ఎవరి క్షేమ సమాచారాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారో ఎవరికీ తెలియదు, కానీ భీష్ముడు కుంతీదేవుని గురించి ఒక మాట అంటారు. అసలు కుంతీదేవి లాంటి స్త్రీ ఈ లోకంలో ఉందా, ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో, మహా ఔన్నత్యం గల తల్లి అన్నారు. ఇది మహాభారతంలో గాంధారి కుంతీదేవిల వ్యక్తిత్వము.